సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న మొదటి T20లో రాహుల్ త్రిపాఠికి టీమిండియా తుది జట్టులో అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి పరుగుల వరద పారించే రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాడు జట్టులో ఉంటే బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, గత కొంతకాలంగా టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తన విధ్వంసకర ఆట తీరుతో అతడు బంతిని మైదానంలో అన్ని వైపులా కొట్టగలడు. ముఖ్యంగా వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చి ఇన్నింగ్స్ ముందుకు నడిపించే విధానం అద్భుతంగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఐర్లాండ్ పిచ్లపై రాహుల్ త్రిపాఠి పరుగుల సునామీ సృష్టిస్తాడు అని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఇక ఐపీఎల్ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్లలో కలిపి 158.23 స్ట్రైక్ రేట్తో మొత్తంగా 413 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఐర్లాండ్తో జరగనున్న 2 మ్యాచ్ల T20 సిరీస్కు అతన్ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక ఐర్లాండ్తో 2 T20 మ్యాచ్ల సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో జూన్1 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుండటంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమయ్యారు. దీంతో తొలిసారి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలోని యువ భారత జట్టు ఐర్లాండ్లో పోటీ పడనుంది.